నీకు నౌకరీ చేసేది ఉందా, సస్పెండ్ అయ్యి ఉందా నీకు? రెండోసారి చెప్పిన నీకు, ఇక మురికి కాలువ చెప్పిన పిచ్చకుంట్ల చిన్న ఇష్యూ ఇది. మేము డ్రామా చేస్తున్నాం, పని చేస్తున్నాం, నౌకరీ ఏం ఎందుకు మురికి కాలువ అంతా తీసుకొచ్చి నీ ఇంటి నీ ఇంటి కూడా వాడేస్తా పంట, నీ ఇంటి కూడా ఉంటావా ఇట్లా? సార్ అది ఏంటి నీకు కావాల్సింది నేను చెప్పు, ఏం ప్రాబ్లం ఏంది ఇది, ఎందుకు చేస్తున్నావు దీన్ని? సార్ నా ప్రాబ్లం ఏం లేదు సార్, పాలక వర్గమే అన్ని కావట్లేదు సార్. అది పాలక వర్గం లేదు, నాకు చెప్పు ఇప్పుడు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. ఏంటి సార్ సర్పంచ్ సార్, ఇది సార్ పిల్లలు పాట నెంబర్ తీర్మానం ఇస్తుండే సార్. ఎవరు తీర్మానం ఎవరు నెంబర్ పిల్లే? రేపు నేను ఒక నిమిషం, ఒక నిమిషం, నేను అవకాశం అవుతుంది సురేంద్ర రావు, నేను రేపు చెప్తున్నా, రేపు నాకు పని అయిపోవాలి. సెక్రటరీ సార్ చెప్పండి, నీకు నేను సీరియస్ గా చెప్తున్నా, నేను నాకు సార్ పొలిటికల్ నాకు అవసరం లేదు, ఇక రాజకీయాలు వీలు వీలు ఉంటే గంగల వాడని ఇది చేయబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను సెకండ్ టైం వచ్చినా వాళ్ళ ముంగట నేను పోయినసారి కూడా చెప్పిపోయినా సార్. మీరు చెప్పారు సార్, నేను ఆ రోజు కూడా నేను అవన్నీ నాకు చెప్పకు, దట్ ఈస్ నాట్ ప్లే మై రీజన్ సార్. నువ్వు అధికారివి, రాజకీయ నాయకులు 100 పనులు చెప్పిపోతుంటారు. నేను నీకు 2 రోజుల్లో మళ్ళా నేను చూపాకకు వస్తా, ఈ పని స్టార్ట్ అయ్యి నువ్వు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తా, నేను చెప్తున్నా నీకు. ఓకే సార్, నేను ఎగ్జాక్ట్లీ 3 డేస్ లోపల వస్తా మళ్ళా చూపాక, గ్యారంటీ వస్తా నేను సార్. నేను 3-4 డేస్ లోపల నాకు సర్పంచ్ ఉన్నాడు నా ముంగట, ఎంపీటీసీ ఉండు, వార్డు మెంబర్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, అందరు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అందరు ముంగట చెప్తున్నాను నేను నీకు. ఈ వాళ్ళు తీర్మానం ఇవ్వకుండా నువ్వు చేసిపోయే పని నేను చూస్తే ఏమవుతావు? ఓకే సార్, చేసిపోయే ఈ చిన్న పని పిచ్చగుండ్ల పని ఈ పని కింద రోజులు చేస్తారా అనే నాకు అర్థం కాదు సార్. అది తీర్మానం లేకుండా పనిచేస్తే ఎంపీరికల్ గవర్నమెంట్ మరి కాకపోయినా నేను ఇస్తా పైసలు నా పర్సనల్ ఇస్తా, చేసిపోయి ఎంత అయితే కదా. ఓకే సార్, నేను పర్సనల్ గా చేస్తాను సార్ ఆ పని. నువ్వు కాకుంటే నేను ఇస్తాను, నా పర్సనల్ ఇస్తా పైసలు, చేసి పెట్టు సార్. మీరు హామీ ఇస్తే నేను చేస్తాను సార్ ఆ పర్సనల్, 100% చేసి పెడతాను, చేపించి పెట్టు రేపు. ఓకే సార్, నేను 3 డేస్ నేను 4 డేస్ లోపల మళ్ళా వస్తా, ఇది నా పరువు అవుతుంది. నేను 3 నెలల క్రితం 4 నెలల క్రితం వచ్చినా నీకు ఇట్లనే ఫోన్ చేసి చెప్పినా, గాలి అందరు ముంగడు చెప్పినా ఈ పని చేయకుంటే మళ్ళీ నేను ఊరికి వచ్చినప్పుడు గట్లనే పని ఉంటే ఏమైనా విలువ ఉంటుందా మనది? సార్ సార్ మీరు చెప్పారు కదా సార్, నేను చేస్తాను సార్, నేను పర్సనల్ చేస్తాను మిమ్మల్ని. నాకు చేసి నాకు ఫోటో పంపాలి, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరిని కలవాలి. చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను సార్, నేను పర్సనల్ కలుస్తాను మిమ్మల్ని. నువ్వు కంపల్సరీ కలువు, వాళ్ళు తీర్మానం పెట్టారో నేను చూస్తా. ఓకే సార్, వాళ్ళు ఇవ్వకుండా నా పర్సనల్ ఇస్తా పైసలు, ఈ దీనికి ఎంత అయితే నాకు అర్థం కాదు. ఓకే సార్, నువ్వు చేపించి పెట్టు. చేపిస్తా సార్, మీరు హామీ ఇచ్చిన తర్వాత చేస్తాను సార్, చేయకుండా ఉండదు కదా సార్. నువ్వు కంపల్సరీ నాకు చేసి నాకు 3 డేస్ ఎన్ని డేస్ కావాలి నీకు టైం? సార్ మండే వరకు చేస్తాం సార్, మండే వరకు పక్కా. నేను ట్యూస్డే రోజు వస్తున్నా మళ్ళీ ఊరికి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.